పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం కివ్వాక గ్రామంలో జన్మభూమి మా ఊరు ఆరవ విడత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు 68% పనులు పూర్తయ్యాయని, ఇండ్ల ప్యాకేజీ విషయంలో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందేనని, మరలా ఇది పునరావృతం కాకుండా మంచి సర్వే బృందాన్ని సంక్రాంతి పండగ తర్వాత పంపించి రీసర్వే చేయిస్తామని అన్నారు. వ్యక్తిగత ప్యాకేజీ విషయానికి వస్తే గిరిజనేతరులు ఇళ్లు పూర్తిగా కట్టించి ఆ తర్వాతే మిమ్మల్ని ఇక్కడ నుండి తరలించేటప్పుడు ఇండ్ల ప్యాకేజీ మరియు వ్యక్తిగత ప్యాకేజీ ఇస్తామని అన్నారు. అనంతరం ప్రజలు వెలుగు సిబ్బందిపై మాకు చంద్రన్న పసుపు కుంకుమ చీరల కింద డబ్బులు జమ అయినవి కానీ డబ్బులు రావడం లేదని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన స్పందించి వెలుగు సిబ్బందిని అడగగా ఇది మా ప్రాబ్లం కాదని బ్యాంక్ అధికారులు నిలిపివేస్తున్నారని అన్నారు. ఆయన నేను బ్యాంక్ అధికారితో మాట్లాడతానని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు మరియు చంద్రన్న సరుకులు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఒంటిపిల్లి గంగరాజు, నాయకులు బొక్కా బాబురావు, సిఐ భగవాన్ ప్రసాద్, ఎస్ఐ షేక్ హిమామ్ జాఫర్ సాదిక్, మండలంలోని అన్ని శాఖల అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. నరసింహరావు గారికి, నాగరాజు గారికి, మల్లయ్య గారికి, అల్లేష్ గారికి, ఇచ్చేసిన అధికారులందరికీ, ఎస్సీడిఎస్ పిఓ గారికి, నవీ గారికి, కేడీఈ ఏడీ ఎలక్ట్రికల్ గారికి, అట్లాగే అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకు నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రజలకు నమస్కారాలు. ఈరోజు మన సమస్యలు అల్లేష్ మరియు రవి మన గ్రామ సమస్యలన్నీ సవరంగా తెలియజేశారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదే. గతంలో గత ప్రభుత్వం హయాంలో గ్రామ సభలు జరిగేవి కాదు. ప్రజా సమస్యలు అధికారులకు తెలియజేసుకుందామన్నా, రాజకీయ నాయకులు తెలియజేసుకుందామన్నా అందుబాటులో ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మా ప్రజాప్రతినిధుల్ని, అలాగే అధికారుల్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతూ ప్రజా సమస్యలు తెలియజేసుకుంటూ ప్రజల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ధైర్యంగా గ్రామ సభలు పెట్టి ప్రజల వద్దకు వెళ్తున్నామంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సమర్థతని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మన గ్రామ సమస్యలు మొదటగా ఏదైతే యువనేస్తం రావట్లేదని చెప్పారు, దాని విషయంలో కూడా నేను కానీ మన రంపచోడవరం ఎమ్మెల్యే గారు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. ఈ ఏదైతే ఈ 7 మండలాల ప్రజలకి, యువకులకి, చదువుకున్న యువకులకి యువనేస్తం ఇబ్బంది అవుతుందనే విషయం కూడా ఆయన అడిగాం. తప్పనిసరిగా సంబంధిత మంత్రివర్యులు కూడా తెలియజేయడం జరిగింది. ఇది కొన్ని యూనివర్సిటీస్ మనం చదువుకున్నది తెలంగాణ యూనివర్సిటీస్ అవడం వల్ల వెరిఫికేషన్ కొంచెం లేట్ అవుతోంది, దాని కమిటీ కూడా వేయడం జరిగింది. తొందరలేన ఫిబ్రవరి నెల కల్లా ఇది ఏదైతే ఈ గ్రామ సభల్లో సమస్య లేవనెత్తుందల్లా ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయమని అన్నారు. ప్రధానంగా ఈ గ్రామంలో, ఈ మండలంలో ఈ సమస్య లేవనెత్తారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వచ్చే నెల నుండి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ యువనేస్తం అమౌంట్ వచ్చేలాగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే ఈ గ్రామంలో ఏదైతే కొంతమందికి మహిళా సోదరిమణులకి అసలు ద్వాక్రా గ్రూపులు పెట్టిందో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు ఇప్పుడు బలోపేతం చేస్తూ ఈసారి మంచి మంచి లోన్స్ ఇవ్వడం, వారికి రుణమాఫీ గతంలో 10,000 ఒక కన్ఫ్యూజన్ జరిగేది, ఎవరైతే రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళకే రుణమాఫీ అయితే సరిగ్గా ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ, అన్ని గ్రూపులకి, అన్ని గ్రూప్ సభ్యురాలకి 10,000 రూపాయలు చొప్పున వేశారు. అదొక మంచి కార్యక్రమం. అది చాలా చోట్ల అయితే ఎవరైనా చాలా మంది అడిగారు ఎగ్గొట్టిన వాళ్ళకే రుణమాఫీ అవుతుంది, అలా ఊహించ అలా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అన్ని గ్రూపు ఎవరైతే
బాగా గట్టి రుణాలు తీసుకున్న వాళ్ళు, అలాగే అందరికీ ఈరోజు 10,000 రూపాయలు చొప్పున ఇన్ని కష్టాలు ఉన్నా సరే, రోడ్డు బడ్జెట్ ఉన్నా సరే, ఆయన ఈరోజు మనకి డ్వాక్రా గ్రూప్ సభ్యురాళ్ళందరికీ 10,000 రూపాయలు వేసిన సందర్భం, కొంతమందికి ఎవరికైతే పడలేదో వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే పడుతున్న సందర్భం. అలాగే ఈరోజు కొన్ని సమస్యలు తెలియజేశారు. కొంతమంది గృహాలకి సరైన వాల్యుయేషన్ లేదని నిన్నే మేము వేలేరుపాడులో ఈ సమస్యని రావడం జరిగింది. కొన్ని చోట్ల సరైన సర్వే టీం రాకపోవడం, అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేయడం, దాని ద్వారా చాలా ఇబ్బందులు జరిగాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు మళ్ళీ రీసర్వే జరుపుతున్నాం. అన్ని ఇళ్ళకి ఏదైతే ఇప్పుడున్న ఇళ్ళందరికీ రీసర్వే జరుగుద్ది. ఒక మంచి టీంతో ఎటువంటి అవకతవకలు జరగకుండా, ఇటీవల కొన్ని అవకతవకలు జరిగాయి, దాని మీద ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. మళ్ళీ రీసర్వే జరిపి సరైన న్యాయం అందరికీ జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇంకో సమస్య తెలియజేశారు, 31 కల్లా ఖాళీ చేస్తామని. గిరిజనులకు అయితే ఇక్కడే ఇళ్ల నిర్మాణం జరుగుతుంది, ఈ ప్రక్కనే. గిరిజనేతలకి ఇప్పుడు సర్వే జరుగుతోంది, ల్యాండ్ సర్వే జరుగుతోంది, వాళ్ళకి అక్కడ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇళ్ల నిర్మాణం జరిగి మీకు మంచి ప్యాకేజ్ ఇచ్చి అప్పుడే మమ్మల్ని ఇక్కడ తరలిస్తాం. ఎవరు దయచేసి ఆందోళన చెందవద్దు. మీరు ఖాళీ చేసే సమయానికి మీకు అన్ని అందిన తర్వాత మీరు ఖాళీ చేద్దరు. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రవి చెప్పాడు, తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో ఏం జరుగుద్దో అని. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ వస్తోంది, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వస్తోంది, మీ అందరి ఆశీస్సులతో. ఈ రోజు నిర్వాసులకు ఎంత న్యాయం జరిగిందంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది, అది మాత్రం గుర్తుంచుకోండి. గతంలో నేను ఇప్పటికీ మీకు తెలుసో తెలియదో 150,000 రూపాయలు కొంతమంది భూములు డబ్బులు తీసుకున్న సందర్భం ఈ ఏరియాలో 125,000. ఇప్పుడు 50,57,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. అలాగే ప్యాకేజ్ 7,00,000 రూపాయల వరకు కుటుంబ ప్యాకేజ్ ఇస్తున్నారు, ఆడపిల్లలకి ప్యాకేజ్ ఇస్తున్నారు, 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి ప్యాకేజ్ ఇస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మంచి ఇల్లు ఇళ్ల నిర్మాణం గతంలో కన్నా ఎక్స్ట్రా 50,000 రూపాయలు పెంచడం కూడా జరిగింది. అంటే చూడండి, మనకి ఏదైతే అవసరమో అన్ని విధాలుగా న్యాయం చేస్తూ ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు ప్రాజెక్ట్ నిర్మాణానికి. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంటే 3,800 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ఆర్ఎన్ఆర్కి కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి కానీ. అయినా సరే మన ఆ డబ్బులు ఇవ్వకుండా ఇంకా ఇబ్బంది పడుతుంది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అటు ఆర్ఎన్ఆర్ని ఎక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక పత్రికలో వస్తున్నాయి, ప్రాజెక్ట్ నిర్మాణం జరగట్లేదు, నిర్వాసులకు న్యాయం జరగట్లేదు, అలాగే అమరావతి నగరం నిర్మాణం జరగట్లేదు. కళ్ళు మూసుకుపోయింది ఆ పత్రిక. దయచేసి అందుకే ఇప్పుడు అడిగారు చాలా మంది యువకులు పెద్దలు, మా ఊరికి 2 బస్సులు కావాలి, 3 బస్సులు కావాలని, ప్రాజెక్ట్ చూడటానికి, అమరావతి చూడటానికి. నిజంగా చూస్తేనే అర్థమవుద్ది. ఈరోజు ఇరిగేషన్ శాఖ వారి ద్వారా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతోంది. మీరందరూ కల్లారా చూడండి ప్రాజెక్ట్ ని, అప్పుడే మీరు రూఢి చేసుకోండి. 68% ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయింది. నిద్రావస్థలో ఉన్న ప్రాజెక్ట్ ని పరుగులెక్కించారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ప్రాజెక్ట్ చూసే అదృష్టం మనందరికీ వచ్చింది. మీకు మళ్ళీ ఈ మండలానికి బస్సులన్నీ ఈ సంక్రాంతి అయిన తర్వాత ఏర్పాటు చేస్తాం, అందరూ వచ్చి చూడండి. ఎందుకంటే కొన్ని పత్రికలు రాంగ్ డైరెక్షన్ ఇస్తుంది ప్రజలందరికీ, నిర్మాణం జరగట్లేదు, న్యాయం జరగట్లేదు. మీరు ఒక్కసారి చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఎంత కష్టపడి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు, ఎన్ని స్కీములు పెట్టారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 200 నుంచి 1,000 రూపాయలు చేశారు. ఈరోజు ఇదే మండలం మనకి ఆంధ్రాకి కలిసిన తర్వాత, మనందరం ఒకటైన తర్వాత అనేక ఇబ్బందులు, సరైన వైద్య సిబ్బంది లేకపోవడం,
అన్ని ఇబ్బందులు వచ్చాయి. కరెంటు లేకపోవడం, ఎడ్యుకేషన్ సిస్టమ్ టీచర్స్ లేకపోవడం, ఇన్ని ఇబ్బందులు ఒక్కొక్కటిగా మనం నెరవేర్చుకుంటూ ముందుకు వచ్చాం. పూర్తి స్టాఫ్ నియమిస్తూ ముందుకెళ్తున్నాం. ఇవన్నీ గుర్తించండి, ఒక్కొక్కటిగా సమస్యలు సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది నిర్వాహిస్త గ్రామాలు, ముంపు గ్రామాలు కాబట్టి అభివృద్ధి జరగట్లేదు కానీ, రోడ్ల నిర్మాణాలు జరగట్లేదు కానీ, మిగతా చోట్ల వేగవంతంగా 100% రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. మా గ్రామానికి ఏదైతే అవసరమన్న మౌలిక సదుపాయాలు అన్నీ మనం పూర్తి చేస్తాం. అంగన్వాడీ బిల్డింగ్లు కావాలి, స్కూల్ బిల్డింగ్లు కావాలి, కాంపౌండ్ వాల్స్ కావాలి, అలాగే డంపింగ్ యార్డ్స్ కావాలి, రోడ్స్ పూర్తి చేస్తాం. ఇలా ఒక్కొక్కటిగా మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేస్తూ వస్తున్నాం ఆ గ్రామాలకన్నిటి. మీరు ఏదైతే నిర్వాహకులకి ఈరోజు గ్రామాలు తరలిస్తున్నామో అన్ని ఏర్పాట్లు చేస్తాం. అన్ని సదుపాయాలు, చర్చ్ ఉంటే చర్చి నిర్మాణం, గుడి ఉంటే గుడి, మన రామాలయం ఉంటే రామాలయం, అన్ని రోడ్లు, వాటర్ ట్యాంకులు, ఇంటింటికి ట్యాప్లు, అంగన్వాడీ, అన్ని ఏర్పాటు చేస్తే, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే మిమ్మల్ని ఇక్కడి నుంచి తరలించడం జరుగుతుంది. ఇవన్నీ దయచేసి గుర్తించండి. ఇదంతా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వాసితులు ఏం కోరుకుంటే చేయండి, వారికి పూర్తి న్యాయం జరగాలి అని అధికారులు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందడం అవసరం లేదు. అందరికీ న్యాయం చేసిన తర్వాతే మీరు సంతోషంగా ఇక్కడి నుంచి తరలిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చూడండి, ఈరోజు ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే ఎస్సీ ఆడపిల్ల 40,000 రూపాయలు ఇస్తున్నారు, బీసీలు అయితే 35,000, ఎస్టీలకి అయితే 50,000 రూపాయలు ఆడపిల్లకి పెళ్లి కానుకగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా మన కుటుంబంలో మరణిస్తే 2,00,000 రూపాయలు స్పాట్లో ఇస్తున్నారు, మట్టి ఖర్చులకి 5,000 రూపాయలు, మిగతా 195,000 రూపాయలు మన అకౌంట్లోకి వేస్తున్నారు, యాక్సిడెంట్ అయితే 5,00,000 రూపాయలు. ఇవన్నీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన అన్ని కుటుంబాలు బాగుండాలని, అందరూ బాగుండాలని, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఇక్కడ ఆంధ్రాలో అమ్మాయి తెలంగాణలో అబ్బాయిని చేసుకుంటే మనం చందనన్న పెళ్లి కానుక ఇవ్వనని చెప్పేసి అమ్మాయి ఉంటే చాలు తప్పనిసరిగా అది ఆ సమస్యను మేము ఆల్రెడీ నేను కానీ ఇలాంటి సమస్యలన్నీ మా దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి డైరెక్ట్ గా తీసుకెళ్తున్నాం. అందులో ఎటువంటి ఇది లేదు. ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం మీరందరూ ధైర్యంగా మా సమస్యలు తెలియజేయాలి. మేము మీ సమస్యలు వినడానికే వచ్చాం. రవి కానీ అల్లేష్ కానీ చాలా నిర్భయంగా సమస్యలు చెప్పారు, మీకోసం వచ్చాం, మీ సమస్యలు తెలియజేసినందుకు చాలా సంతోషం. ఈరోజు ఒక్కొక్క సమస్య నేను మళ్ళీ ఈ అయిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత మీ సమస్యలన్నీ నాకు మీ కాగితంలో పిల్లలు మా దగ్గరికి తీసుకురండి. ఈరోజు మీరు రేషన్ కార్డులు 30 రేషన్ కార్డులు అవసరమని అడిగారు. ఈరోజు 4 రేషన్ కార్డులు మీరు గతంలో దరఖాస్తు చేసుకున్న ఈరోజు మంజూరయ్యాయి. 4 రేషన్ కార్డులు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే 30 రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నా అన్నారో ఈ జన్మభూమి అంటే 11వ తారీఖు వరకు జన్మభూమి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం అయ్యేలోపు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చేస్తాం. ఎవరు అప్లై చేసుకున్న వాళ్ళు వెరిఫికేషన్ అయ్యాక, ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది మీ దగ్గరికి వస్తుంది, వెరిఫికేషన్ చేస్తారు, అవన్నీ కరెక్ట్గా ఉంటే మొత్తం రేషన్ కార్డులన్నీ 11వ తారీఖుల్లో మీకు అందజేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైతే 30 దరఖాస్తు చేసుకున్నారో మీ దగ్గరికి వస్తారు వెరిఫికేషన్కి, అన్ని కరెక్ట్గా ఉంటే మొత్తం ఇస్తారని సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే పెన్షన్లు 170 పెన్షన్లు మన గ్రామానికి వస్తున్నాయి. ఈరోజు ఎవరైతే ఒంటరి మహిళలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళిననే ఒంటరి మహిళలకు కూడా ఈ 2 నెలల నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీరు దరఖాస్తు చేసుకోండి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాం. ఈ జన్మభూమి అయ్యేలోగా శాంక్షన్ ఇచ్చి మీకు వచ్చే నెల నుంచి మొత్తం పెన్షన్లన్నీ ఇవ్వమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది. కాబట్టి పెన్షన్ ఎవరికైతే కావాలో అర్హులైన వాళ్ళందరూ ఈ జన్మభూమిలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మిగతా ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడు, అలాగే ఎస్టీలకైతే పెన్షన్ 50 సంవత్సరాలకే 1,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎస్టీలకి.
మీరు క్యాష్ సర్టిఫికేట్ పూర్తి చేసుకుని దరఖాస్తు చేసుకుంటే మీకు వచ్చే నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఎస్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి మీ మీ సమస్యల్ని నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను తెలియజేసుకుంటే. థ్యాంక్ యూ.